అంతేనా? వైరాగ్యమైన సెక్షన్ పేరు. ఓకే, అష్టావక్రుడు చెప్తున్నాడు. అష్టావక్ర ఉవాచ కృతాకృతే చ ద్వంద్వాని. కృతాకృతేనా కృతాకృతే చ అనుందా? చ కదా శాంతాని కస్య వా ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవత్యాగపరో వ్రతీ కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవత్యాగపరో వ్రతీ. కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా ఏవం జ్ఞాత్వా ఇహ నిర్వేదాత్ భవ త్యాగపరః అవ్రతి. చూడండి, ద్వంద్వాలు ఉన్నాయి, ద్వంద్వములు. ఈ ద్వంద్వములు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? కర్మతో ప్రారంభమవుతాయి, యాక్షన్. సో కర్మ దగ్గరే ఓ ద్వంద్వము గలదు. ఏమిటి? కృతము అకృతము. మనం జీవితంలో అనుకుంటాం, నేను ఇది 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 చేశాను, ఇది 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 చేయలేదు అని. చేసిన వాటిని లెక్క పెట్టుకుంటాడు, చేయని వాటిని కూడా లెక్క పెట్టుకుంటాడు. అదొక ద్వంద్వము, కృత అకృత. ఈ చేసిన వాటి నుండి చేయని వాటి నుండి కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అంటారు. చేసినవి కమిషన్స్, చేయనివి ఒమిషన్స్, అదొక ద్వంద్వం. వీటి నుండి పుణ్యపాపాలు వస్తాయి, అది ఇంకో ద్వంద్వం. ఏమండి, చేస్తే పుణ్యం, చేయకపోతే పాపం, చేస్తే పాపం, చేయకపోతే పుణ్యం, అన్ని రకాలు ఉంటాయి. కృతాకృతములని ఒక ద్వంద్వము, వాటి నుంచి పుణ్యపాపములు అని ఇంకో ద్వంద్వము, వాటి నుంచి ఇంకో ద్వంద్వం ఏమొస్తుంది? సుఖదుఖములు, పుణ్యపాపములు, సుఖదుఖములు, ధర్మాధర్మములు. కృతాకృతములు అనేప్పటికీ ధర్మాధర్మములు. చూడండి, ఎన్ని ద్వంద్వాలు అలా పుట్టుకుంటూ వస్తున్నాయి. కృత అకృత, ధర్మ అధర్మ, పుణ్య పాప, సుఖ దుఃఖ ఇత్యాది ద్వంద్వాలు అలా వస్తూ ఉంటాయి. ఈ ద్వంద్వములే మనిషిని సంసారంలో బంధిస్తాయి. ద్వంద్వముల వల్లనే మనిషి సంసారమునందు బంధిస్తాయి. తర్వాత మీరు అనుకోవచ్చు, ఏదో కొంతకాలం ఈ కర్మలన్నీ చేసిస్తే ఇంక చేయాల్సినవి అయిపోతాయి, అవి ఇంక చేయకుండా మిగిలినవేవో ఉన్నాయి కదా కొన్ని, అవి కూడా చేసేస్తే ఇంకేమీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ అని అనుకుంటాడు. ఏమంటే ఎప్పుడైనా ఎవరికైనా బతికుండగా ఈ కృత అకృతములనేవి చల్లారిపోయి ఇంకా ఏమీ మిగిలినవి లేవు అనే పరిస్థితి ఉంటుందా? ఎన్నడూ ఉండదు. ఇది ఈ నాలుగు అలలో వచ్చేస్తే ఇంకా అక్కడితో అలలు వచ్చేస్తున్నాయి, నాలుగును. నాలుగు వచ్చేసి బ్రేక్ అయిపోతే ఇంకా సముద్రం చల్లారిపోతుంది. అలాంటిది ఎప్పుడైనా ఉంటుందా? పూర్వం ఒక ఆయన స్నానం చేద్దామని అడిగాడు సముద్రానికి, వస్తే అలలు వస్తున్నాయి. అదిగో అక్కడ ఆఖరిని కనపడుతున్న అల, అది కూడా వచ్చేసిన తర్వాత ఇంకేముంటుంది? అప్పుడు నేను స్నానం చేస్తాను అనుకున్నాడు. అలా కుదురుతుందా? అలా కుదరదు. ఇప్పుడు చూడండి, మీరు ఇలా చూస్తున్నాను, నేను ఈ ఒక 100 మీటర్స్ దూరం చేసి చూస్తున్నాను. ఎన్ని అలలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12 ఉన్నాయి. ఈ 12 లెట్ మీ ఓవర్, 12 కదా. ఒక ఒకటి విరిగిపడింది, రెండోది విరిగిపడింది, మూడోది విరిగిపడింది, ఇంకా ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. కానీ ఏమిటి, మళ్ళీ 12 కనపడుతున్నాయి. ఈ కృతాకృతములు అలా ఉంటాయి. అంచేత ఈ సృష్టిలో ఎప్పుడైనా ఎవరికైనా ఈ కృతాకృతాతి ద్వంద్వములు చల్లారిపోయాయి అనే పరిస్థితి ఉంటుందా? ఉండనే ఉండదు అని ఈ సత్యాన్ని ముందు నువ్వు గుర్తుపట్టు. గుర్తుపట్టి ఒక రకమైన నిర్వేదమును సంపాదించుము. నిర్వేదం అంటే వైరాగ్యం. ఈ చేసిన వాటి ఎడల నాకు అభిమానము లేదు, నేనే చేసేననే అభిమానము లేదు. ఈ చెయ్యనివి ఇంకా ఏవైతే ఉన్నాయో
ఇవి నేను చేసి తీరాలి అనే అభిమానము నాకు లేదు. ఇది నిజం. నేను కర్తనే కాను, ఇవి చేసి వీటి వల్ల పొందదగ్గ ఫలములు ఏమీ నాకు లేవు. కాబట్టి ఇవి చేస్తే కొత్త కొత్త వల్లి పుట్టుకొస్తూ ఉంటాయి, చేయాల్సినవి ఎవేవేవో పుట్టుకొస్తాయి. పెళ్లి చేసేసుకుంటే ఇంకా నేనేమీ చేయనక్కర్లేదు అనుకుని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏమవుతుంది, ఒక ఇద్దరు పిల్లల్ని కనేస్తే ఇంకా నేనేమీ చేయనక్కర్లేదు అనుకుంటాడు, కనేస్తాడు. తర్వాత ఏమంటుంది, వీళ్ళిద్దరినీ పైకి తీసుకొచ్చేసి ఒకళ్ళకి ఇద్దరికి చదువులు చెప్పించేసి పెళ్లిళ్ళు చేసేస్తే ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనుకుంటాడు, చేసేస్తాడు. తర్వాత ఏమవుతుంది, ఓ ఇల్లు కట్టేసుకుంటే ఇంక నేను చేయాల్సింది ఏమీ లేదు అనుకుంటాడు, కట్టేస్తాడు. ఇంకా షష్ఠి పూర్తి ఉత్సవం చేసేసుకుని బంధువులందరూ వచ్చేసి ఫోటోలు తీసేస్తే ఇంకా నేను చేయాల్సిందేం లేదు, అది చేసేస్తాడు. మనవాడిని ఎత్తేసుకుంటే ఇంకా నేను చేయాల్సిందేమీ ఉండదు, ఇంకా నేను రిటైర్ అయిపోవచ్చు, అదే అయిపోతుంది. సహస్ర చంద్ర దర్శనం చేసేసుకుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, అదే అయిపోతుంది. తొందరగా చచ్చిపోకుండా ఒక మృత్యుంజయ హోమం చేసేసుకుంటే చాలు, ఇంకా నేను చేయాలి, ఇలాగే ఉంటుంది మనిషి. ఇది ఎప్పటికీ క్రమం లేదు. కాబట్టి నీకు వైరాగ్యం వచ్చి ఇక నేను చేయదగ్గవి కానీ చేయకుండా మిగిలి ఉన్నవి కానీ ఏమీ లేవు. కృతాకృతములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు ఇత్యాది ద్వంద్వములు ఏవి ఇంకా లేవు అని తెలుసుకోవాలి. ఇవి చల్లారము, ఇవిలా వస్తూనే ఉంటాయి అని తెలుసుకోవాలి. తెలుసుకుని వాటి ఎడల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. వైరాగ్యం వస్తే ఏమొస్తుంది, త్యాగపర. వైరాగ్యం యొక్క లక్షణం ఏమిటంటే దాని మీద మీకు విరక్తి ఉందనుకోండి, దాన్ని మీరు త్యాగం చేసేస్తారు. దీనికో దృష్టాలతో చెప్తారు, ఈ వేస్ట్ బేస్కెట్లో ఉంటే చూడండి ఏవేవో ఐటమ్స్ ఉంటాయి, వాటి ఎందు మనకి ఎంత వైరాగ్యం ఉంటుందంటే ఆ చెత్త పట్టుకెళ్ళి వాడు వచ్చేసి సార్ చెత్త అనగానే ముందు అన్ని పనులు మానేసి ముందు అర్జెంటుగా దాన్ని తీసుకెళ్ళి వాడి డబ్బాలో వేసేసి వీడు వచ్చేస్తాడు. వదిలించేసుకుంటే కానీ విడికి విషయాలు ఆ రకంగా, అది వైరాగ్యం యొక్క బలం అలా ఉంటుంది. ఆ రకంగా ఈ కృతాకృతములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు, సుఖ దుఃఖములు అనే ద్వంద్వములు ఇవి మనం నడిపించినంతకాలం నడుస్తూనే ఉంటాయి తప్ప ఇవి ఎప్పుడూ వాటంతటా ఇవి చల్లారే ప్రసక్తే లేదు. వీటి ఏడల నేను వైరాగ్యమును కలిగి నేను విడిచిపెట్టేస్తున్నాను. కృతములు లేవు, అకృతములు లేవు, నేను ఆత్మనిష్ఠుడనే ఉంటాను అని త్యాగపరుడై నీవు ఉంటే అసలైన వైరాగ్యం అది. మరి త్యాగపరుడైతే వ్రతాలు చేయాల్సినవి ఏవో ఉంటాయి కదా, ఏమి వ్రతాలు ఏమున్నాయి చేయాల్సినవి, విధులు పెట్టాలని చెప్పే వ్రతాలు ఏముంటాయి, ఏముంది విధులు పెట్టడానికి. కాబట్టి వ్రతము అనేది లేదు, అవ్రతి. నేను ఒక ఆయన ఎరుగుతున్నాను, ఆయన ఏం చేశారంటే మామూలుగా ఉద్యోగం రిటైర్ అయిపోయి కాశీలో ఉంటున్నారు. ఆయన పేరు ముందు కాశీవాసి అనే బిరుదం పెట్టుకున్నారు, కాశీలో ఉంటున్నారు. శివుడు వచ్చి చెవిలో ఊదుతాడు, అందుకోసం ఆయన కాశీలో ఉంటున్నారు. కాశీలో ఇలాంటి భక్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఈయన చుట్టూ చేరి ఈయన కొంచెం సంస్కృతం అది చదువుకున్నారు, ఏవో మంచి మాటలు వాళ్ళకి చెప్తూ కాశీలో ఉంటున్నారు. అదొక వ్రతంగా పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కాశీలో ఉండాలంటే ఏం చేయాలి, ఆయన భార్య కూడా కాశీలో ఉండాలి, ఈయనతో పాటు ఆవిడ కూడా కాశీ వెళ్ళండి. కొడుకులు కోడళ్ళు ఉంటారు, నలుగురు కొడుకులు లేకపోతే ముగ్గురు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళందరూ మా వీళ్ళు ఉంటారు, మనవాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ టైము తాతగారు కాశీలో ఉన్నారు కదా అని కాశీ వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు కాశీ చూడలేదు, ఈయన చూడడానికి కాశీ వెళ్తారు. చాలా బాగుంటుంది ఏమంటే అక్కడికి అది అయిపోయింది. ఫస్ట్ టైం ఎప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత ఆరు నెలల ఎప్పటికి నాన్నగారు ఈయనకి మనవాళ్ళని చూడాలనిపిస్తుంది, నాన్నగారు ఇంక ఈసారి మీరు రండి అంటారు. అప్పుడు మళ్ళీ రైలు ఎక్కి మళ్ళీ హైదరాబాద్ లేకపోతే అటు ఢిల్లీయో అక్కడికో వెళ్ళి మనవాళ్ళని మనవరాళ్ళని చూసి వస్తూ ఉంటారు. ఈ లోపల మనవాడికి నామకరణ మహోత్సవం చేసి నాన్నగారు మీరు లేకపోతే కుదరదంటే మళ్ళీ రైలు ఎక్కి వెళ్తూ ఉంటారు. ఈ కాశీలో ఉండడం అనే వ్రతం పెట్టుకున్నందుకు గాను సంవత్సరానికి 2-3 సార్లు రైళ్ళు ఎక్కుతూ ఉండడము, ఆ రైళ్ళలో చోట్లేకపోవడము, అటు కండక్టర్లు వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉండడము,
రైల్వేస్ ఏది కూడా టైంకి నడవకపోవడము, ఈ రకంగా ఈ సంసారంలో పడిపోతాడు. కాబట్టి నువ్వు ఏ వ్రతాలు పెట్టుకోవద్దు. నేను లక్షపతి పూజ చేయాలని వ్రతం అక్కర్లేదు, కోటి కుంకుమ వ్రతం అక్కర్లేదు, నువ్వు వైరాగ్యంగా ఉండడం నేర్చుకో అంతే చాలు. వ్రత శబ్దానికి ఇటువంటి కామ్యకర్మలన్నీ చేయాలనే వ్రతం అక్కర్లేదు. లేదా వ్రత శబ్దానికి మోర్ జనరల్ మీనింగ్ ఇవ్వచ్చు. ఏమని, నేను దీనిని సాధించాలి దానిని సాధించాలి అనే పట్టుదలలు ఏమీ పెట్టుకోకుండా నీవు విరక్తుడుగా ఉండవలసినది. అవ్రతి పట్టుదల. కృతాకృతే చ చేయబడినవి చేయబడనివి మొదలైన ద్వంద్వాని ద్వంద్వములు కదా ఎప్పుడు కశ్యవా ఎవనికైనా శాంతాని చల్లారినవా అనగా చల్లారవు. ఏవం ఈ విధముగా జ్ఞాత్వా తెలుసుకుని ఇహా ఈ లోకమునందు ఈ జన్మయందు ఎలా అయినా చెప్పచ్చు నిర్వేదాత్ వైరాగ్యము వలన త్యాగపరః త్యాగమే పరమ లక్ష్యముగా గలవాడవు భవా అగుము అవ్రతి. ఇది చేయాలి అది చేయాలి అనే పట్టుదలలు లేని వాడవు భవా అగుము. కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కశ్యవ. ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాద్ భవత్యాగపరో వ్రతి. కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితేచ్ఛా బుభుక్షా చ బుభుత్సోపశమంగతః. కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితేచ్ఛా బుభుక్షా చ బుభుత్సోపశమంగతః. కస్యా ఏ ధన్యస్య ధన్యునకు తాత నాయన. కస్యా ఏ ధన్యస్య ధన్యునకు లోకచేష్టావలోకనాత్ జనుల చేష్టలను పరిశీలించుట వలన జీవితేచ్ఛ జీవించాలనే కోరిక బుభుక్ష భోగించాలనే కోరిక బుభుత్స తెలియాలనే కోరిక ఉపశమం గతాహ చల్లారిపోయినవో. అటువంటి ధన్యుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఈ లోకంలో ఇలాంటి ధన్యులు ఎవరైనా ఉన్నారా? కస్య ధన్యస్య ఎటువంటి ధన్యుడు? ఎవడైతే మనుష్యుల యొక్క చేష్టలని పరిశీలించి మనుష్యుల చేష్టలు చూస్తాడు, చూస్తే 50 ఏళ్ళు బతికినవాడు ఇంకో 10 ఏళ్ళు బతకాలనుకుంటున్నాడు, 60 ఏళ్ళు బతికిన వాళ్ళు మరో 10 ఏళ్ళు బతకాలనుకుంటున్నాడు, 80 ఏళ్ళు బతికిన వాడు కూడా ఇంకా బతకాలనుకుంటున్నాడు, సో 90 ఏళ్ళ క్యాన్సర్ వచ్చినవాడు కూడా ఇంకా బతకాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఎంతకాలం బతికితే
పరిపూర్తి కలుగుతుంది, పూర్ణత్వం సిద్ధిస్తుంది ఎంతకాలం బతికినా అంటే. కాబట్టి ఈ మానవుల యొక్క చేష్టలను చూసి ఆ ధన్యుడు ఏం చేశాడంటే, నేను ఇంతకాలం బతకాలనే ఇచ్ఛ నాకు లేదు అని త్యాగం చేసి పారేశాడు. భగవంతుడు చూసుకుంటాడు, వాడే పెట్టాడు ఈ దేహాన్ని ఈ లోకంలో, వాడే ఈ దేహాన్ని కూలగొడతాడు, పెట్టిన వాడే కూలగొడతాడు, మనకేం సంబంధం లేదు దాంతో అని నేను ఇంతకాలం బతకాలి అనే ఇచ్ఛని త్యాగం చేసేసాడు. ఓకే, తర్వాత జనులను పరిశీలించాడు, వీళ్ళు ఎవేవో భోగాలను భోగిస్తూ ఉన్నారు, భోగాలను భోగించినప్పుడు వాళ్ళకు ఒక శాంతి పూర్ణత్వము అనుభవానికి రావాలి, కానీ రావట్లేదు. పైగా భోగించి భోగాలు ఎక్కువయ్యకొలిది, అశాంతి ఎక్కువైపోతుంది. తర్వాత కొత్త కొత్త భోగాల మీద కోరికలు పుట్టి ఆ పూర్ణత్వము దరిదాపులకి లేకపోగా ఇంకా ఇది కావాలి అది కావాలని వెలితి ఎక్కువైపోతుంది. కాబట్టి వద్దు బాబు, నాకు ఈ భోగాలను అనుభవించాలనే కోరికకు నేను స్వస్తి చెప్పేస్తున్నాను అని విడిచిపెట్టేసిన ధన్యుడు ఎవడైనా ఉన్నాడా మీ ఊళ్ళో? కశ్యాపి, అలాంటి ధన్యుడు ఎవడైనా ఉన్నాడా? ఇక ఈ పాండిత్యాలు ఉన్నాయి, వీడు కొంత పండితుడయ్యాడు, వాడికి ఇంకా పాండిత్యం కావాలనుకుంటున్నాడు, తనకంటే గొప్ప పండితులను చూసి అసూయ పడుతున్నాడే తప్ప తన పాండిత్యానికి తాను పూర్ణుడు కాగలిగినాడా? కాలేదు. బీఏ పాస్ అయ్యి పూర్ణుడు అయ్యాడా? కాలేదు. పోనీ ఎంఏ పాస్ అయ్యాడా? కాలేదు. పిహెచ్డి పాస్ అయ్యాడా? లేదు. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు, ఈ కళాకారులు అంటారు. సో వీణా మాస్ట్రో, ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు, ఇంకో మాస్ట్రోకి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ మాస్ట్రో చాలా దుఃఖంగా పడిపోయాడు. ఎందుకని? ఆయనకంటే నేను బాగా వాయిస్తాను, ఆయన ముసలాయన అయిపోయాడు, సరిగ్గా వాయించలేకపోతున్నాడు, నేను చాలా అద్భుతంగా వీణ వాయించేస్తాను, నేను మొదలుపెట్టానంటే అందరూ స్పెల్ బండ్ అయిపోయి 1000 మంది కూర్చుంటారు, ఈ మధ్యన ఆయన వీణ ఎత్తలేకపోతున్నాడు, ఆయన ఏం వాయిస్తాడు? ఆయనకి భూషణ్ ఇచ్చి నాకేమో శ్రీ ఇస్తారా? ఇంత అన్యాయం ఏమైనా ఉందా? అక్కడ సెక్రటేరియట్లో కూర్చున్నారు చూసారా, ఆ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకేం తెలుసు సంగీతం, ఎద్దుకేం తెలుస్తుంది అటుకులు రుచి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు డిసైడ్ చేస్తారా నేను పద్మశ్రీను ఆయన పద్మభూషణ్ అని డిసైడ్ చేస్తారా? అంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారా అనుకుంటాడు. ఇదంతా చూస్తే ఎంత పైగాక జ్ఞానంలో వెళ్ళిపోయినా కూడా, ఈ పాండిత్యాలు ఎంత పెరిగినా కూడా వాడికి సంతృప్తి అనేది పూర్ణత్వం అనేది లేదు అని చూస్తాడు. చూసి నాకు ఏ పాండిత్యాలు వద్దు, ఏ కళలు వద్దు, ఏ అవార్డులు వద్దు అని వదిలిపెట్టేస్తాడు. వైరాగ్యం వ్యక్తితో వదిలిపెడతాడు. ఆ విధంగా మూడింటిని వదిలిపెడతాడు. ఆ మూడింటిని వదిలిపెట్టిన ధన్యుడు ఎవడైనా ఉన్నాడా మీ ఊళ్ళో? నాయన, ఇటువంటి ధన్యుడు నీకు ఎవడైనా కనపడ్డాడా అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ విధమైన త్యాగం చేసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అని అర్థం. ఓకే, తాత నాయన, లోకచేష్ట విలోకన అవలోకనాత్ జనుల చేష్టలను చూచుట వలన జీవితేచ్ఛ, ఎక్కువ కాలము బ్రతకాలనే కోరిక, బుభుక్ష, భోగించాలనే కోరిక, చ మరియు బుభుత్స, తెలియాలనే కోరిక, కస్యా యవనికి ఉపశమంగత, చల్లారిపోయినవో అట్టి ధన్యునకు, అట్టి అట్టి ధన్యస్య ధన్యునకు అపి ఉన్నారా? అట్టి ధన్యునకు, అట్టి ధన్యునకు ఇవన్నీ చల్లారిపోయాయి, అలాంటి ధన్యులు ఉన్నారా? అంటే చాలా అరుదు అని అర్థం. ఉంటారు అది
కథన్య లోకచేష్టావలోకనాత్ జీవితేచ్ఛా బుభుక్షాచ బుభుత్సోపశమంగతః అనిత్యం సర్వమేవేదం తాపత్రయ విదూషితం అసారం నిందితం హేయం ఇతి నిశ్చిత్య శామ్యతి అనిత్యం సర్వమే వేదం తాపత్రయ విదూషితం అసారం నిందితం హేయమితి నిశ్చిత్య శామ్యతి. అసిత్య అనిత్యం అసత్యం పర్వాలేదు, అసత్యం అసారం ఇలాంటి మాటల్లో కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి, ఆ లేఖక భేదాలు. అనిత్యం సర్వం ఏవ ఇదం తాపత్రయ విదూషితం అసారం నిందితం హేయం ఇతి నిశ్చిత్య శామ్యతి. ఇదం ఈ తాపత్రయ త్రితయ తాపత్రితయ దూషితం అంతే కరెక్ట్. ఇదం ఈ సర్వం సర్వము అనిత్యమేవా అనిత్యమే. ఈ జగత్తులో సర్వము అనిత్యమే, ఏది నిత్యం. నిన్న అక్కడ ఉన్నవాడు ఈవేళ కింద పడతాడు, కింద ఉన్నవాడు పైన అక్కడ కూర్చుంటాడు. ఈ లోకంలో ఏది నిత్యం కాదు. తర్వాత ధనము వస్తుంది పోతుంది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అది అనిత్యం. సో ఈ రకంగా ఈ లోకంలో జీవితమే నిత్యం కాదు. కాబట్టి మనుషులు మారిపోతారు, మనుషులు మారిపోతారు. ఏ మనుషులు మనల్ని ప్రేమించారో వాళ్ళు ప్రేమించడం మానేస్తారు, వాళ్ళు మారిపోతారు. తర్వాత పరిస్థితులు మారిపోతాయి, వాళ్ళ మనస్సులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, సోషల్ కండిషన్స్ మారిపోతాయి. తర్వాత గవర్నమెంట్లు మారిపోతాయి, రాజులు బికార్లు అయిపోతారు, బికార్లు రాజులు అయిపోతారు, ఓడలు బళ్ళు అయిపోతాయి, బళ్ళు ఓడలు అయిపోతాయి. ఏది నిత్యం కాదు ఏమండి, అదొకటి. సర్వం కూడా అంతే. తాపత్రితయ దూషితం, తాపత్రయములని మూడు తాపాలు, త్రితయ అంటే మూడవి. ఏమిటా మూడును? నేను ఇలా కూర్చొని ఉన్నాను అనుకోండి, ఈ దేహము ఇంద్రియములు వీటి వల్ల వచ్చే దుఃఖం, వీటి వల్ల దుఃఖం వస్తుంది. కడుపులో పోటీ వస్తే దుఃఖం, దీనికి ఈ శరీరం అందంగా లేదు ముసలైపోతుందనే దుఃఖం ఉండొచ్చు, ఏదో దుఃఖం శరీరానికి సంబంధించి. చుట్టూ ఉండేటువంటి సమాజం గురించి దుఃఖం, ఏదో దుఃఖం. ఈ పూర్వం ఎవరిళ్లలో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇల్లు కట్టుకుని బతికేవారు, ప్లాట్లు ఉండేవి. ఇప్పుడు అసలు ప్లాట్ కల్చరే పోయింది, ప్లాట్లు ఎక్కడ లేవు. ఎక్కడ ఉన్నా మీకు వెర్టికల్లే తప్ప హారిజాంటల్ కవర్ అయిపోయిందంట, వెర్టికల్గానే పోవాలి. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద మెగా బిల్డింగ్స్ కట్టేసుకుని ఒక 50 ఫ్యామిలీస్ దాంట్లో ఉంటారు. 50 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కలిసి ఉంటారు అందరూ ఒకే కాంపౌండ్ లోపల, 50 ఫ్యామిలీస్ ఒకే బిల్డింగ్లో ఉంటారు. ఎవళ్ళ ఫ్లాట్కి వాళ్ళకి మంచి గోడలు అడ్డున్నా కామన్ ఏరియాస్ చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్లకు ఉండేటువంటి సౌకర్యాన్ని కూడా ఆలోచించుకుని మనం చాలా సెన్సిబుల్గా ఉండాలి. ఇక్కడ నేను మైక్ పెట్టేసి ఉపన్యాసాలు చెప్పేయకూడదు, చుట్టుపక్కల వాళ్ళ యొక్క సౌకర్యాన్ని నేను చూసుకోవాలి, చాలా సెన్సిబుల్గా ఉండడం అభ్యాసం చేయాలి. ఏమండి, అయితే ఈ జనం ఏం చేస్తారు, సెన్సిబుల్గా ఉండరు. కారు ఒకటి కొంటాడు, దాని హార్న్ మోగించేస్తూ ఉంటాడు, అది హై పిచ్చి హార్న్ కొట్టేస్తూ ఉంటుంది. రాత్రి 11 వచ్చి హార్న్ కొట్టేస్తూ ఉంటాడు. ఏమండి, మీరు ఏం చేయగలరు? దీని ఇది ఒక తాపము, శరీరంలో రోగం ఒక తాపము, చుట్టుముట్టు ఉండే వాళ్ళ యొక్క వ్యవహారాలు ఇంకొక తాపం. రోడ్డు మీద అన్ని రోడ్డు మధ్యలో పరేస్తారు చెత్త అంతా, రోడ్డు మీద పెడితే దుర్వాసన, వర్షం వచ్చిందంటే దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే ఎవడు ఆపగలరు దీన్ని? డైమండ్ పాయింట్ సెంటర్లో అడుగు పెట్టాలంటే ముందు పెద్ద
మురికి కోపం ఒకటి తయారు చేసి పెట్టారు వాళ్ళందరూ. దాంట్లో 20 మంది మకా ఉంటారు. వాళ్ళు ఎవళ్ళు దాని జోలికి వెళ్ళరు. వాళ్ళు ఆ మురికోపానికి యాడ్ చేస్తారు తప్ప దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం వాళ్ళు ఏం చేయరు. మనం వెళ్ళగానే మురికి వాసన వేస్తూ ఉంటాం. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని, ఈ దుఃఖాన్ని అనుభవించడం తప్ప ఇంకా ఉపాయం లేదు. దీన్ని అధిభూత దుఃఖము అని అంటారు. ఇది ఈ రెండు చాలన్నట్టు అధ్యాత్మమైంది, అధిభూతమైంది. ఈ రెండు చాలన్నట్టు ఆ పైవాడు మనకేవో దుఃఖాలని పంపిస్తూ ఉంటాడు. ఆ సూర్య భగవానుడు మనల్ని ఏదో పెన మీద పెట్టి వేయించినట్టుగా వేయించేస్తూ ఉంటాడు. ఇంకా వర్షదేవుడు ఇంకా అలాగ నిలబెట్టేసి వీడికి రోగం వచ్చేదాకా వర్షం కురిపించేస్తాడు. మళ్ళీ అకాల్, ఇంకా వర్షం లేకుండా ఎండలు గాయించేస్తాడు. ఈ రకంగా ఆ పై దేవుళ్ళు ఉన్నారు, వర్షపు దేవుడు, ఎండదేవుడు, ఈ దేవుళ్ళు ఉన్నారే, వీళ్ళు మనల్ని హింస పెట్టేస్తూ ఉంటారు. ఈ దుఃఖము అధిదైవ దుఃఖము. ఇవి మూడు దుఃఖాలు, తాపాలు, మూడు దుఃఖాలు. ఈ మూడు దుఃఖాలతోటి ఈ జీవితము నిండి ఉంటుంది. ఈ జీవితంలో సత్యమన్నది, నిత్యమన్నది ఏదీ లేదు. ఓకే, తాపత్రయ విదూషితం ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములనే మూడు తాపములతో కలుషితమై ఉన్నది. ఏమిటి ఇదంతా? జీవితం అంతా ఆ విధంగా కలుషితమై ఉన్నది. అసారం, సారము లేనిది. సారం లేదు. ఇప్పుడు చూడండి, ఓ మనిషి ఉన్నాడు, ఏదో ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్సర్సైజ్ చేసి చక్కగా ఆరోగ్యంగా కండలోని దృఢంగా ఉన్నాడు ఒకడు ఉన్నాడు. ఇంకొకడు, నేను బంగారపు గొలుసు మెళ్ళ వేసుకుంటే అందంగా ఉంటాను అని ఓ బంగారపు గొలుసు మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. ఆరోగ్యంగా ఏమి ఉండడు, బంగారపు గొలుసు మాత్రమే కనపడుతూ ఉంటుంది. దీంట్లో బంగారపు గొలుసు లేకుండా ఆరోగ్యంగా ఉండడంలో సారం ఉన్నదా? ఆరోగ్యం లేకుండా బంగారపు గొలుసు ఉండడంలో సారం ఉన్నదా? సారం దేంట్లో ఉంది? ఆరోగ్యంగా ఉండడంలోనే సారం ఉన్నది. బంగారపు గొలుసులో ఏమైనా సారం ఉందా? అది నిస్సారం. కానీ లోకంలో ఎలా అనుకుంటారు? బంగారపు గొలుసు వేసుకుని తిరుగుతూ ఉంటారు మొగాళ్ళు, అది గొప్ప అనుకుంటారు. కాబట్టి ఈ నిస్సారమైన విషయాలని మీద ఉంటారు మనుషులు. ఈ జగత్తులో ఉన్న సర్వము కూడా అసారము, నిస్సారము, దాంట్లో ఏమీ సారము లేదు, చేవ లేదు. ఇప్పుడు మీకు, నాకు సమాజంలో ప్రీతి ఉండాలి, ఫేము, కీర్తి కావాలి, కీర్తి కండూతి, కీర్తి కావాలి అని వీడేమో టీవీల్లో బొమ్మలు వేయించుకుని లేకపోతే టీవీ ఛానల్స్లో కనపడి ఏదో చేస్తూ ఉంటాడు. కీర్తి కలుగుతుంది. ఆ కీర్తిలో ఏదైనా సారం ఉందా? ఏమీ సారం లేదు. ఎందుకంటే ఈవేళ పొగిడిన వాళ్ళే రేపు మళ్ళీ తిరుగుతారు. పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. వాళ్ళు నెల రోజులు కూడా గుర్తుపెట్టుకోరు, నెల రోజులు కూడా గుర్తుపెట్టుకోరు. కాబట్టి పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. కాబట్టి ఆ పబ్లిక్ మెమరీని నమ్ముకుని వీడు కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడితే ఆ కీర్తి ప్రతిష్టల్లో ఏదైనా సారం ఉన్నదా? లేదు. వీడు ఇక్కడ నాకేమో విశాఖపట్నంలో ఓ బిల్డింగ్ ఉంది, దుబాయ్లో ఓ బిల్డింగ్ ఉంది, ఢిల్లీలో ఓ బిల్డింగ్ ఉంది అని ఇక్కడ కూర్చుని ఉంటాడు. డయాబెటీస్ మాత్రలు వేసుకుంటాం. ఈ బిల్డింగులు వీడికి ఈ ఓనర్షిప్లో ఏమైనా సారం ఉన్నదా? ఏమీ లేదు. అసారం. ఈ జగత్తంతా కూడా సారహీనము, దీంట్లో సారమేమీ లేదు. నిందితం, నిందించదగ్గది. ఈ జగత్తుని పొగడాలా, నిందించాలా? నిందించడం అంటే తిట్టడం అని కాదు, తిరస్కరించదగ్గది. జగత్తును తిరస్కరించాలా లేకపోతే కౌగులించుకోవాలా? వెళ్ళి తిరస్కరించాలి, తిరస్కరించాలి. దాని జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు సాయంకాలం ఎవరికి పెద్ద పార్టీ ఉంటుంది అక్కడ అంటారు, 1000 రూపాయలు కట్టడం రావచ్చు అంటాడు, బఫే అంటాడు. మనం ఏం చేయాలి దాన్ని? నిందితం. చెస్, ఇది మనకి సంబంధం లేదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అని దాన్ని త్రోసిపుచ్చాలి, తిరస్కరించాలి.
హేయం ఏవగించుకొనదగినది. ఈ జగత్తుని ఏవగించుకోవాలి. అబ్బే దగ్గరికి రానివ్వద్దు, ఏవగించుకోవాలి, దగ్గరికి రానివ్వద్దు. వాడు ఎవడో చేపల పులుసు పట్టుకుని ఈ చోటు తిరుగుతాయి, నువ్వు ఇళ్ళ రావద్దు, అక్కడే ఉండవు, ఈ దరిదాపుకి రావద్దు. అంటే ఎందుకని? హేయం. అలాగే ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా హేయములు, వీటిల్లో సారము లేదు, వీటిలో మనం ప్రేమించదగ్గది ఏదీ లేదు, ఏవగించుకోదగినది మాత్రమే గలదు. ఇది అని నిశ్చిత నిశ్చయం చేసుకుని శామ్యతి శాంతముగా ఉన్నాడు. ఈ రకంగా నిశ్చయం చేసేసుకుంటే మీరు ఎంత శాంతంగా ఉంటారు. మీకున్న శాంతి గొప్ప శాంతి. ఇంకా ఎవరికి ప్రపంచంలో ఎవరికి కూడా అంతటి శాంతి ఉండదు. అర్థమైందండి. మళ్ళీ అనిత్యం సర్వమే వేదం తాపత్రయ దూషితం అసారం నిందితం హేయం ఇతి నిశ్చిత్య శామ్యతి కోసౌ కాలో వయఃకిం వా యత్ర ద్వంద్వాని నోనృణాం తాన్యుపేక్ష్య యథా ప్రాప్తవతీం సిద్ధిమవాప్నుయాత్ కోసౌ కాలో వయస్కిం వా యత్ర ద్వంద్వాని నోనృణాం. తాన్యుపేక్ష్య యథా ప్రాప్తవతీం సిద్ధి మవాప్నుయాత్ సిద్ధిమవాప్నుయాత్ వతీం. ఏమో కొంచెం మార్పులు జాతులు చేసుకుంటా. వర్తి తప్ప వతీం వతీం అని ఉన్నారు. సిద్ధింకి విశేషణం, సిద్ధింకి విశేషణం. కహా అసౌ కాలహ, అది తప్పులు ఉండడం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దాన్ని పరిష్కరించిన వాళ్ళకి సంస్కృతం రాదు. సంస్కృతం దాని వాళ్ళు పరిష్కరించారు. విభక్తి జ్ఞానం ఉండదు, ఏదో తోసేస్తూ ఉంటారు. విభక్తి జ్ఞానం ఉన్నవాడైతే తప్పమని డౌట్ వస్తుంది వాడికి. వర్తి ఎక్కడ కుదురుతుంది? సిద్ధిం అంటూ ఉంటే వర్తి ఏకవచనము, సిద్ధిం ద్వివచనం ఉంది. ద్వితీయ భక్తి ప్రథమాభక్తి ద్వితీయాభక్తి అలా కుదురుతుంది. మంచిది. కహా అసౌ కాలహ వయః కిం వా యత్ర ద్వంద్వాని నః నృణాం తాని ఉపేక్ష్య యథా ప్రాప్తవతీం సిద్ధిం అవాప్నుయాత్. అసౌ ఈ కాలహ కాలము కహ ఏమిటి? కాబట్టి ఈ కాలం ఇలా ప్రవాహంగా పోతుంది కదా, ఏమిటి కాలం? అసలు కాలం ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడుంది కాలం అని విచారం చేయాలి. కాలం టైం అండి. కాలం అంటే టైం ఎక్కడుంది? విచారం చేయాలి. అసలు ఏమిటిది? వాడెవడో అవగతవక ఏమీ తెలియని వాడు ఏదో కథ చెప్తూ ఉంటాడు. నీకు ఇది అయింది, అది అయింది అని చెప్తాడు. అది నమ్మి కూర్చుంటాడు వీడు. అసలు కాలం అనగానేమి చెప్పమనండి ఎవరినైనా. కాలం అంటే ఎక్కడుంది కాలం? నిద్రపోతున్నప్పుడు కాలం ఉందా? ఎందుకని లేదు? మళ్ళీ తెలివి వచ్చినప్పుడే వెంటనే కాలం ఉందా? ఎందుకు లేదు? మరి గడియారం చూసినప్పుడే ఎందుకుంది కాలం? కడుపులో ఆకలి వేసినప్పుడే ఎందుకుంది కాలం? చెప్పమనండి. కాబట్టి విచారం చేయాలి. ఈ కాలం ఏమిటి? తర్వాత వయస్సు ఏమిటి? నేను మధ్య వయస్సు వాడిని, యంగ్ ఓల్డ్ ఏమిటి ఇదంతా? ఏమైనా దాంతో ఆ మాటల్లో అర్థం ఏమైనా ఉందా? ఎందుకంటే కాలాతీతమైన ఆత్మ చైతన్యానికి వయస్సు లేదు, కాలము లేదు. ఏమంటే ఈ కాల ప్రవాహంలో ఈ వయస్సు ఉంది, ఈ కాలము ఈ వయస్సులో ఈ ద్వంద్వాలు ఉన్నాయి, సుఖ దుఃఖాది ద్వంద్వాలు ఉన్నాయి. ఏమిటి ఇవన్నీ?
మన మనుష్యులకి ఇవన్నీ ఇలా ఎందుకు హింస పెడుతున్నాయి అని వీడు విచారం చేయాలి. సో విచారం చేస్తే తెలుస్తుంది, కాలం అనగానేమి? మనస్సు యొక్క కల్పనకే కాలము అని. వయస్సు అంటే ఏమిటి? దేహమే నేను అనుకునే వ్యామోహానికే వయస్సు అని పేరు. ద్వంద్వములనగానేమి? మన హృదయంలో ఉండే రాగద్వేషాల వల్ల బయట ఉండే పరిస్థితులు ఆపోజిట్స్గా కనపడుటయే ద్వంద్వములు. మన హృదయంలో రాగద్వేషాలు లేకపోతే బయట ద్వంద్వాలు ఉండవు. ఇప్పుడు శత్రుమిత్ర భావన గలవాడికి వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు అనే ఒక ద్వంద్వం ఉంటుంది. సమదృష్టి గలవాడికి శత్రుమిత్రుల ద్వంద్వం ఉండదు, ఉండదు. ఇప్పుడు కప్పు కూర్చు, చలికాలంలో కప్పు కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఏముంటుంది? చలి వేడి ఉంటాయి. నదిలో స్నానం చేసి జపం చేసుకున్న వాడికి చలి ఉంటుందా, వేడి ఉంటుందా? రెండు ఉండవు. వేసవికాలం ఎయిర్ కండిషన్ లోపల కూర్చున్న వాడికి ఏముంటుంది? ఉక్క, చల్లదనము ఉంటాయి. రోడ్డు మీద రిక్షాలో సామాన్ వేసుకుని పోతూ ఉంటాడు హమాలి, వాడికి ఏమైనా ఉక్కను చల్లదనం ఉంటాయా? ఉండవు. ద్వంద్వాలన్నవి మనం మన మనస్సులో ఉండే రాగద్వేషాలను బట్టి ఉంటాయి తప్ప స్వతహాగా ఉండవు. సమచిత్తం గలవాడికి ద్వంద్వములే ఉండవు. కాబట్టి మనుషులు ఊరికే మూర్ఖంగా గతానుగతికో లోక అంటూ పోకూడదు. మనుషులు ఎలా ఉండాలంటే ఈ కాలం అనగానేమి అని విమర్శ చేసుకుని గతము భవిష్యత్తు వీటిని ఛాలెంజ్ చేసి పారాయాలి. ఈ వయస్సు ఏమిటి అని విమర్శ చేసుకుని నేను 60 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, పుట్టాను గిట్టాను అనేటువంటి ఈ పిచ్చిని విడిచిపెట్టేయాలి. ఈ సుఖ దుఃఖాది పుణ్యాపుణ్యములు సుఖ దుఃఖములు మొదలైన శత్రుమిత్రులు మొదలైన ద్వంద్వములు నిస్సారములు, వాటిలో యథార్థత లేదు అని తెలుసుకుని విధులు పెట్టేసేయాలి. విధులు పెట్టేసి మరి ఏం చేయాలి? కానీ వాటిని ఉపేక్షించి అంటే ఇప్పుడు వెళ్ళి వెళ్ళి వాటి మీద దెబ్బలాడమని కాదు, దెబ్బలాడమని కాదు, అంటే ఉపేక్ష చేసేయాలి. కాలము మనస్సు యొక్క కల్పన అని తెలుసుకుని ఉపేక్ష చేసేయాలి. అంతేగాని ఈ కాలం నేను కాలజ్ఞానం చెప్తానంటూ వస్తాడు ఒకడు, కాలజ్ఞానం చెప్తాను. ఒకడు నా దగ్గరికి నల్లగొండ నుంచి ఒకడు వచ్చాడు, ఓ పాత పుస్తకం జెరాక్స్ ఒకటి పట్టుకొచ్చాడు. పాత పుస్తకం అంటే 200 ఏళ్ల క్రితం ఎవడో చేతితో రాసి పెట్టుకున్నాడో ఏదో దానికి జెరాక్స్ పట్టుకొచ్చాడు. ఇది వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం అండి, ఇది మాకు అర్థం కాలేదు, మీరు పండితులని చెప్పారు ఎవడో, మీకేమైనా అర్థం అవుతుందని నా ముందు పెట్టాడు. నేను చెప్పాను నాకు అర్థమైపోయింది ఆయన అని చెప్పాను. చదివాను నేను, అది కొంత తెలుగు కొంత సంస్కృతం ఉంది, అర్థమైపోయింది. ఏమిటి అర్థమైందన్నాడు? ఒక అవకత ఒక రాతను విభక్తి జ్ఞానం లేని మూర్ఖుడు ఒకడు రాసి పెట్టినాడు, అది నువ్వు జెరాక్స్ చేసి పట్టుకొచ్చావు, ఇది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే దాని నిండా తప్పులు. ఆ రాసిన వాడికి విభక్తి జ్ఞానం లేదు. ఆ విభక్తులన్నింటినీ ముందు నేను సరి చేసుకుని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకున్నాక దాంట్లో ఏముందంటే ఫలా పిచ్చిగా ఉంటుంది, ఏదో ఏదో ఉంది. సారంగధర మహారాజు గారి కోట వెనకాల పొలంలో ఓ నూతి కింద గొయ్యిలో నిధి ఉన్నది అని ఉంది. ఎవడి సారంగధర మహారాజు ఎక్కడ? అదే మీరు చెప్పాలంటాడు. ఏమిట్రా ఇదంటే, అది మీరు చెప్తారనే నేను పట్టుకొచ్చానంటాడు. సంస్కృత పండితులు కదా, మీరు చెప్పండి అంటాడు. నేను చెప్పాను నా పాండిత్యం వల్ల ఇదేం అవదరా బాబు, అసలు ఇదంతా కూడా నాన్సెన్సు అని చెప్పాను. చెప్తే పాపం చాలా నిరుత్సాహపడి నల్లగొండ నుంచి వచ్చానయా నిన్ను కలవడానికి అని నిరుత్సాహపడి వెళ్ళిపోయాడు. ఉపేక్ష వెళ్ళి వాళ్ళతో మనం దెబ్బలాడాం. ఉపేక్ష, జస్ట్ ఇగ్నోర్. ఏమి సారం లేదు వీటిల్లో. ఈ కాలము వయస్సు ద్వంద్వములు వీటిల్లో సారము లేదు. ఉపేక్ష చేసేయి. మరి ఉపేక్ష చేసేస్తే నీకేం వస్తుంది? నాకేమీ అక్కర్లా. ఒక సంతృప్తి కలిగింది, అదే సిద్ధి. యథాప్రాప్తవతీం
సందర్భానుసారముగా ఏది లభిస్తే ఆ సిద్ధిం కృతార్థతను ఆప్నుయాత్ పొందవలెను. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏది లభిస్తే అదే కృతార్థత, అదే మహాసిద్ధి. నాకు వేరే విధంగా ఆయన కాలజ్ఞానం ఒక్కర్లేదు, ఈ కాల ఈ జ్యోతిష్ గ్రహాలు వీటి కాలం ఒక్కర్లేదు, ఈ షష్టిపూర్తులు పుట్టినరోజులు పండుగలు పూజలు ఇవే అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అన్నీ ఉపేక్ష చేసేసి ఏది లభిస్తే అదే పూర్ణము, అదే సిద్ధి అని విశ్రాంతిగా ఉండవలను. దాని పేరే వైరాగ్యము. కోసౌ కాలో వయః కిం వా, కోసౌ కాలో వయః కిం వా, యత్ర ద్వంద్వానినో నృణాం ఆన్యుపేక్ష్య యథా ప్రాప్తవతీం సిద్ధిమవాప్నుయాత్. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చాలండి.